మంత్రి గారు ఇప్పుడు ఇసుక పైన వేసిన ప్రశ్నలాగా సమాధానం చేశారు అధ్యక్ష. ఇక్కడ సూటిగా అడిగేది ఏంటంటే పవన కార్మికులకి ఈరోజు పనులు లేకుండా పోయినాయి ఇసుక కొరత వల్ల. అది ప్రభుత్వ దృష్టికి వస్తే ఆ భవన కార్మికులకి సంబంధించి ఈ పనులు మరలా ప్రారంభం అయ్యేటట్టు, వాళ్ళ ఉపాధి దొరికేటట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవైనా జిల్లాల్లో ఇసుకని ఆ కొరత నివారించేటట్టు కానీ లేకపోతే ఆ రేటు తగ్గించేటట్టు కానీ చేస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళ పనులు ఉంటాయి. రెండు నెలల నుంచి పనులు లేవు, మరలా ఇంకా పాలసీ వచ్చేటప్పటికి ఇంకొక 1 మంత్ 2 మంత్ పట్టేటట్టు ఉంది వారు చెప్పిన విధానం బట్టి. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందా లేదా, లేకపోతే అసలు మీ దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పండి అధ్యక్ష. అసలు భవన కార్మికులు చక్కగా పని చేస్తున్నారు లేదా చెప్పండి. రమేష్ అధ్యక్ష, ఇసుక లేక భవన కార్మికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అధ్యక్ష. కానీ ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా ఇసుక అంతా కూడా అధ్యక్ష నదుల్లో లేదు, నదుల్లో లేదు, కాలువలో లేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త పొట్టల్లో ఉంది అధ్యక్ష. అది మొత్తం కూడా కక్కిస్తే ఇసుక మొత్తం కూడా బయటకు వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి అడుగుతా ఉన్నా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద పన్ను వేసింది అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అధ్యక్ష పెనాల్టీ. అంటే అధ్యక్ష నదిలో మొత్తం, కృష్ణా నదిలో ఉన్న ఇసుక మొత్తం కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా దోచుకున్నారు కాబట్టి అధ్యక్ష 100 కోట్ల రూపాయలు పైన వేసింది అధ్యక్ష. ఇది తెలుసుకోకుండా ఈ రోజు లక్షలాది మంది భవన కార్మికుల పొట్ట కొట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా వీరంతా కూడా దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఆ అబ్బాయి దగ్గర నుంచి మంత్రివర్గంలో ఉన్న విషయాలు. రమేష్ ప్లీజ్.